మంత్రి గారు మొన్న ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో కేవలం పదవి లేకపోయినా నోటి పారుదల శాఖ మంత్రిగా ఉండేవారు. అందరి మీద అవాకులు చవాకులు పేల్చి అక్కడ మంచి మిత్రులే అమ్మబాబు గారు ఒకప్పుడు. ఇప్పుడు ఆయన నీటిపారుదల ఇచ్చారు. నీటిపారుదల ఇచ్చినా కూడా ఆ శాఖతో పాటు ఆ నోటిపారుదల శాఖని ఆయన వదలలేదు. ఎందుకంటే రెండు రోజుల్లో అసలు డ్యాముల గురించి, ఆ డ్యాముల కన్స్ట్రక్షన్ గురించి ఆయన ఉత్తరించే లాయర్. బట్ రెండు రోజుల్లో ఇరిగేషన్ శాఖ మీద అంత పట్టు, అంత అవగాహన, అసలు ప్రాజెక్ట్ ఎలా కడతారు, బ్యారేజ్ ఎలా కడతారు, డ్యామ్ ఎలా కడతారు, బ్యారేజ్కి డ్యామ్కి తేడా ఏంటి, ఆ నీటి నిల్వ సామర్థ్యాన్ని దశల వారీగా ఎలా పెంచుకుంటారు అన్న దాని మీద చాలా అద్భుతమైన ఉపన్యాసం ఆయన చేయటం జరిగింది. ఆ క్రమంలో కొన్ని న్యూస్ పేపర్స్ని మందలించడం కూడా జరిగింది. ఆ న్యూస్ పేపర్లో వచ్చిన వార్త 100 రూపాయలు నిజం. ఢిల్లీలో ఉంటున్న వ్యక్తిగా నాకు తెలుసు 41.5 మీటర్స్ ఎస్ డెఫినెట్ గా ఉంటుంది, అది నిల్వ చేస్తారు. ఆ సీజన్ అయిపోయిన వెంటనే అండ్ నెక్స్ట్ సీజన్ కి డెఫినెట్ గా పెంచుకుంటారు. ఈ సీజన్ ఎంత టైం పడుతుందండి? అప్పర్ లిమిట్ వేసుకుంటే 1 ఇయర్. సో ఈ 6 నెలలో 41.5 ఏకర్స్ స్టోర్ చేసి మళ్ళీ ఆ తర్వాత రైనీ సీజన్ అయ్యాక మళ్ళీ వచ్చి రైనీ సీజన్ కి ఆ 45 కి వేస్తుందని అంబటి గారి ఉద్దేశం కావచ్చు కాకపోవచ్చు. బట్ ఆయన చెప్పింది ఏంటి, పునరావాసం అనేది దశలు దశలుగా వెళ్తారు అన్నారు. పునరావాసం మనకు చేత కాకపోతే, చేవ లేకపోతే దశలు దశలుగా వెళ్ళచ్చు. అరే అసలు కంప్లీట్ ఎప్పుడో 20లో కంప్లీట్ చేస్తానని బట్టలు చెప్పుకుని తొలరోజు స్కూల్లో కొట్టుకుని చెప్పారు గతంలో ఈ శాఖ నిర్వహించిన వారు. 20-21 అయింది, 21-22 అయింది, అతి గతి లేదు. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా చూడవలసింది ఆ 41.5 వరకు కూడా ఇంకా పునరావాసం కంప్లీట్ చేయవలసింది ఉంది. రేపు 45కి వెళ్తే ఇంకొక 30,000 ఖర్చు, అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక 25-26 వేలు, ఇంకొక 3-4 వేలు పునరావాసానికి అవుతుంది. ఇప్పుడో మొదలుపెట్టిన దానికి 41.5 దానికే ఇంకా నువ్వు ఇది చేయలేదే. మరి ఇప్పుడు రాంబాబు గారు గంట గంటకి పర్యవేక్షణ చేసి, రోజు రోజు పర్యవేక్షణ చేసి ఈ 41.5 ఒక 6 నెలలకో లేదా ఒక సంవత్సరానికో నింపేశారు అనుకుందామండి. మరి నింపిన తర్వాత మరి నెక్స్ట్ సీజన్కి మరి 45కి వెళ్ళిపోవాలి కదా, కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది. అది ఇంకా ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఆ కన్స్ట్రక్షన్ కూడా దశల వారీగా అంటారేమో మరి అనుకుంటున్నారేమో. 45 మీటర్ స్టోరేజ్కి సరిపడా ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. బట్ స్టోరేజ్ నింపడానికి ఈజీ 23లో సపోజ్ ఈ రాంబాబు గారి పనితీరు 23లో అయిపోయిందండి ప్రాజెక్టు అనుకుందాం ఫర్ సపోజ్. సో 24కి అది కావాలి. అది కావాలంటే 24కి నీకు 30,000 కోట్లు కావాలి. దానికి ఏంటో ప్రణాళిక ఏమైనా ఉంటే చెప్పండి రాంబాబు గారు. మా జిల్లాలో ప్రాజెక్టు ఇది, మాకు పూర్తి అవగాహన ఉంది. మరి కేంద్రం ఇంకా మీరు ఇంకా ఢిల్లీ రాలా రానిస్తారు లేదో నాకు తెలీదు. ఇక్కడ నేనైతే ఆ మినిస్టర్ తోటి రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నా, ఆ మినిస్టర్ గారితో టచ్ లో ఉన్నా, నా సెక్రటరీ తోటి టచ్ లో ఉన్నా. జరుగుతున్నదైతే నాకు తెలుసు. ఇక్కడ ప్రజల్ని దయచేసి ఎవరు కూడా మభ్య పెట్టద్దు. నిజమైన వార్తలు రాసినప్పుడు ఊరుకుంటే బాగుంటుంది తప్ప, నిజమైన వార్తలు రాస్తే మనం తిట్టేసినంత మాత్రాన నిజమైన వార్తలు రాకుండా పోవు. దయచేసి ప్లీజ్ గివ్ క్లారిఫికేషన్ ముఖ్యమంత్రికి, మంత్రివర్యులకి. నా ప్రశ్న ఏమిటంటే పోలవరం అంబటివారు చెప్పినట్టు దశల 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 వారీగా ఎప్పటికీ 45.7 మీటర్ లెవెల్లో మీ ఫుల్ ఫ్లెజ్డ్ స్టోరేజ్ అవుతుంది, దాని మీద ఒక అంచనా
మళ్ళీ కేంద్రం ఇస్తుందో ఇవ్వదో, ఇలాంటి సోది గవర్నర్ సొల్లు గవర్నర్ చెప్పద్దు. 4 లక్షల కోట్లు అప్పు చేశాం, మనకేముంది నిజమైన జెన్యున్ ప్రాజెక్ట్ కోసం అప్పు చేస్తామో తప్పే ఉంది. చేయండి, కుదిరితే అప్పు చేయండి, కంప్లీట్ చేయండి, కేంద్రాన్ని అడుగుతూ ఉండండి స్పెషల్ స్టేటస్ లాగానే. కానీ ఇది దశల వారీగా జరిగేదని ఇప్పుడు మీరు తప్పించుకుంటారు కుదరదు. ఎంత ఎప్పుడు చేస్తామన్నది అది చెప్తే అప్పుడు ఆ పేపర్లో రాసింది రైటా తప్ప అన్నది డిసైడ్ చేద్దాం. ఆ పేపర్లో రాసింది 100కి 100 పాలు కరెక్టు.